Hi friends, welcome to our channel and welcome to Space News episode number 7. ఈ వారం స్పేస్ న్యూస్ ఏంటో తెలుసుకోవడానికి మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సో ఆలస్యం చేయకుండా మన వీడియో మొదలు పెడదాం ఫ్రెండ్స్. నంబర్ 1, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగే చైనా సొంతగా ఒక స్పేస్ స్టేషన్ ను నిర్మించాలి అని సన్నాహాలు చేస్తుంది. ఈ న్యూస్ ను మనం మన గత ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. చైనా నిర్మించబోయే టియానే అనబడే ఈ స్పేస్ స్టేషన్ కి సంబంధించిన తొలి రాకెట్ ప్రయోగం April 28న చైనాలోని వెన్చాంగ్ నుండి జరిగింది. ఈ ప్రయోగం ద్వారా చైనా తన లాంగ్ మార్చ్ 5B హెవీ లిఫ్ట్ రాకెట్ ద్వారా 22 టన్నుల బరువైన స్పేస్ స్టేషన్ కోర్ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపింది. చైనా జూన్ లో జరపబోవు తన రెండవ ప్రయోగంలో స్పేస్ స్టేషన్ కి సంబంధించిన రెండవ మాడ్యూల్ తో పాటు 3 ఆస్ట్రోనాట్స్ ను పంపబోతుంది. ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో ఈ 2 మాడ్యూల్స్ ను బిగిస్తారు. ఇలా మొత్తం 11 ప్రయోగాలతో స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తి అవుతుంది. నంబర్ 2, విమానాలను తయారు చేసే ప్రముఖ సంస్థలైన బోయింగ్ మరియు లాక్హీడ్ మార్టిన్లు కలిసి స్థాపించిన అంతరిక్ష పరిశోధన సంస్థ యునైటెడ్ లాంచ్ అలయన్స్ యుఎల్ఏ. ఈ సంస్థ ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ రక్షణ రంగ మరియు నాసాకి సంబంధించిన ప్రయోగాలనే ఎక్కువగా జరుపుతూ ఉంటుంది. తాజాగా ఈ సంస్థ April 26న అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న తన ప్రయోగ కేంద్రం నుండి Delta IV అనే భారీ రాకెట్ ద్వారా నేషనల్ రికనెన్స్ ఆఫీస్ స్పై అనే శాటిలైట్ ను ప్రయోగించింది. ఈ శాటిలైట్ ను ఇతర దేశాలపై నిఘా ఉంచడానికి ఒక గూఢచర్య శాటిలైట్ గా ఉపయోగించబోతున్నారు. అందుకే యుఎస్ఏ ఈ మిషన్ ను నేషనల్ సెక్యూరిటీ మిషన్ గా అభివర్ణిస్తుంది. నంబర్ 3, చైనా మరియు రష్యాలు కలిసి చంద్రుడిపై ఒక పరిశోధనా కేంద్రం నిర్మిస్తున్న విషయం మనం మన గత వీడియోలో తెలుసుకున్నాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన చైనా నేషనల్ స్పేస్ ఏజెన్సీ మరియు రష్యా స్పేస్ ఏజెన్సీ అయిన రోస్కాస్మోస్ April 26న ఒక బులెటిన్ ను విడుదల చేశాయి. ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అని పిలువబడే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి ఒక్క దశకు చెందిన ప్లానింగ్, డిజైన్, రీసెర్చ్, డెవలప్మెంట్ మరియు ఇంప్లిమెంటేషన్ కొరకు అవసరమైన ప్రణాళికలు తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక ఓపెన్ కాంపిటీషన్ ను నిర్వహించబోతుంది. ఇందులో ఈ పరిశోధనా కేంద్ర నిర్మాణానికి ఉపయోగపడే డిజైన్ లేదా ప్లానింగ్ తో ఈ కాంపిటీషన్ లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో ఎంపిక కాబడిన వారికి ప్రైజ్ మనీతో పాటు ఆ ప్రాజెక్టులో స్థానం కూడా కల్పించబోతున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ లో ఎవరికైనా ఆసక్తి ఉంటే చక్కటి ప్లాన్ తో వారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నంబర్ 4, నాసా మార్స్ పై ప్రయోగించిన పర్సీవరెన్స్ రోవర్ తనలో అమర్చబడిన ఇంజిగ్నిటీ అనే హెలికాప్టర్ లాంటి డ్రోన్ ను April 6న మార్స్ ఉపరితలంపై విడిచిపెట్టింది. ఈ హెలికాప్టర్ ను మార్స్ ఉపరితలంపై తొలిసారిగా April 19న ఎగురువేశారు. తొలి ప్రయత్నంలో ఈ హెలికాప్టర్ ను కేవలం 10 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఎగురువేసి గాలిలో కొద్దిసేపు స్థిరంగా ఉంచి తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేశారు. April 22న జరిపిన రెండవ ఫ్లయింగ్ టెస్ట్ లో హెలికాప్టర్ ను 16 అడుగుల ఎత్తు వరకు తీసుకువెళ్లి గాలిలో చుట్టూ 90 డిగ్రీల కోణంలో తిరిగే విధంగా చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ కు అమర్చబడిన హై డెఫినేషన్ కెమెరా ద్వారా తొలిసారిగా మార్స్ ఉపరితలాన్ని ఫోటోలు తీయగలిగారు. April 25న తిరిగి 3వసారి జరిపిన టెస్ట్ ఫ్లైట్ లో ఇంజిగ్నిటీ హెలికాప్టర్ ను 328 అడుగుల ఎత్తు వరకు, April 30న జరిపిన 4వ టెస్ట్ లో 872 అడుగుల ఎత్తు వరకు తీసుకువెళ్లగలిగారు. భవిష్యత్తులో జరపబోవు మరిన్ని టెస్ట్ ఫ్లైట్ల తరువాత ఈ హెలికాప్టర్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించబోతున్నారు. నంబర్ 5, యూరప్ కు చెందిన ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ OneWeb April 25న రష్యన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన సూయాచ్ 21B అనే రాకెట్ ద్వారా 36 ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించింది. ఈ ప్రయోగంతో OneWeb ఇప్పటి వరకు మొత్తం 182 శాటిలైట్లను ప్రయోగించింది. OneWeb పేరుకి యూరోపియన్ కంపెనీ అయినా ఈ కంపెనీలో 42% వాటాలను ఎయిర్టెల్ వ్యవస్థాపకులు అయిన సునీల్ భారతి మిట్టల్ గారికి చెందిన భారతీ గ్లోబల్ కలిగి ఉంది. సునీల్ భారతి మిట్టల్ గారి ప్రణాళికలు ఇంత విజయవంతంగా ఉండడం మూలంగానే భారతదేశంలో టెలికమ్యూనికేషన్ రంగంలో జియో ద్వారా ఎదురైన తీవ్ర పోటీని సైతం తట్టుకుని ఎయిర్టెల్ నిలబడగలిగింది. నంబర్ 6, స్పేసెక్స్ ఈ నెల 23న నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి స్పేసెక్స్ Falcon 9 క్రూ డ్రాగన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపింది. ఈ ప్రయోగాన్ని తొలుత April 22న జరపాలి అని సన్నాహాలు చేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రయోగాన్ని April 23న జరపడం జరిగింది. స్పేసెక్స్ క్రూ డ్రాగన్ విజయవంతంగా April 24న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను చేరుకుని స్పేస్ స్టేషన్ కు కనెక్ట్ అయ్యింది. నంబర్ 7, స్పేసెక్స్
తన స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా April 28 అమెరికాలోని కేప్ కార్నివాల్ స్పేస్ స్టేషన్ నుండి తన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 ఇంటర్నెట్ శాటిలైట్లను భూమి యొక్క లోయర్త్ ఆర్బిట్లోకి ప్రయోగించింది. స్పేసెక్స్ ఈ ఏడాది జనవరి నుండి మార్చి వరకు కేవలం 3 నెలల కాలంలోనే 500 స్టార్లింక్ శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించింది. April 7 జరిపిన ఈ ప్రయోగంలో 60 శాటిలైట్లను పైన చెప్పిన ప్రయోగం ద్వారా April 28 మరో 60 శాటిలైట్లను ప్రయోగించింది. Number 8 హబుల్ టెలిస్కోప్ అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక సరికొత్త అధ్యాయం లిఖించింది. హబుల్ టెలిస్కోప్ ద్వారా ఇప్పటి వరకు 100 కోట్ల వరకు నక్షత్రాలను, గ్రహాలను, నెబ్యులాలను గుర్తించగలిగాం. మన పాలపుంత లాంటి ఎన్నో వేల గెలాక్సీల ఫోటోలను హై డెఫినేషన్ క్వాలిటీతో మనం చూడగలిగాం. హబుల్ టెలిస్కోప్ ను 1994 April 24 ప్రయోగించారు. ఈ ఏడాది April 24 హబుల్ తన 31వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా నాసా ఒక ఫోటోను విడుదల చేసింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఫోటో AG-Carinae అనే నక్షత్రానికి సంబంధించినది. ఈ నక్షత్రం భూమి నుండి 19,570 కాంతి సంవత్సరాల దూరంలో క్యారినా అనే కన్స్టలేషన్లో ఉంది. ఈ నక్షత్రం బ్లూ వేరియబుల్ నక్షత్రాల కేటగిరీకి చెందినది. ఈ నక్షత్రాన్ని మనం గమనించినట్లయితే ఈ నక్షత్రం చుట్టూ ఒక నెబ్యులా మేఘంలాగా విస్తరించి ఉంది. నిజానికి ఈ నెబ్యులా ఆ నక్షత్రం నుండి వెలువడిన ధూళి వాయువుల కారణంగా ఏర్పడినదే. ఈ నక్షత్రం మన భూమి నుండి సుమారు 20,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రం మన గెలాక్సీ అయిన పాలపుంతలో భాగమే. దీన్ని బట్టే మన గెలాక్సీ ఎంత పెద్దదో మనకు అర్థం అవుతుంది. Number 9 యూరోప్కు చెందిన అరియన్ స్పేస్ అనే కంపెనీ April 28 ఫ్రెంచ్ గయానా నుండి వేగా అనే రాకెట్ ద్వారా 5 శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించింది. ఈ శాటిలైట్లలో ఒకటి విమానాలను తయారు చేసే కంపెనీ ఎయిర్బస్కు చెందిన ఎయిర్బస్ ప్లేడిస్ నియో 3 అనే ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాగా, మిగతా 4 శాటిలైట్లు నోర్సాట్ 3, లిమోర్ 2, బ్రావో మరియు థియాక్-182A అనేవి వివిధ దేశాలకు చెందిన కమర్షియల్ శాటిలైట్లు. Number 10 అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ బ్లూ ఆరిజన్ తన న్యూ షెఫర్డ్ అనే రీయూజబుల్ రాకెట్ ను పరీక్షిస్తున్న సంగతి మనం మన గత ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. ఇక బ్లూ ఆరిజన్ కంపెనీ తన న్యూ షెఫర్డ్ రాకెట్ లో ప్రయాణించాలి అనుకునే ఔత్సాహికుల కోసం ఒక ప్రకటనను విడుదల చేస్తుంది. ఈ ప్రకటన ప్రకారం బ్లూ ఆరిజన్ తన న్యూ షెఫర్డ్ రాకెట్ లో ప్రయాణించడానికి సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తుంది. కానీ ఈ అవకాశం ఫ్రీగా కాదు. ఈ రాకెట్ లో ప్రయాణించాలి అనుకునే వారు తప్పకుండా టికెట్లు కొనుగోలు చేయాల్సిందే. 6 కూర్చునే సదుపాయం ఉండే ఈ రాకెట్ క్యాప్సూల్లో ఒకసారి ప్రయాణించడానికి టికెట్ ఎంతో తెలుసా? ఒక్కొక్కరికి $250,000 అంటే మన కరెన్సీలో 185,000,000 రూపాయలు. ఇంత ఖర్చు పెట్టిన ఈ రాకెట్ లో మనల్ని ఏమీ అంతరిక్షానికి తీసుకువెళ్లరు. కేవలం భూ ఉపరితలానికి 10 నుండి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకువెళ్లి ప్యాసెంజర్స్ ఉండే క్రూ మాడ్యూల్ ను విడిచిపెట్టి రాకెట్ ల్యాండ్ అవుతుంది. క్రూ మాడ్యూల్ పారాచూట్ సహాయంతో భూమిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఈ కొద్ది మాత్రం దానికి సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో చూడాలి. అన్నట్లు ఈ టికెట్లు బ్లూ ఆరిజన్ వెబ్సైట్ లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈ వారం స్పేస్ న్యూస్ లోని ముఖ్యమైన అప్డేట్స్. వచ్చే వారం మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన మరో ఛానల్ జస్ట్ తెలుసుకుందాంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.